హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ మీ మదిలో మాట మా నోట ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. మరి మన గెస్ట్ ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు, గోపాలరావు గారు. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఈ రోజు కూడా ఒక లెటర్, ఒక కవిత, ఒక క్వశ్చన్ తో రెడీగా ఉన్నాం సార్. సో ఫస్ట్ మనం ఈ రోజు కవితతో స్టార్ట్ చేసేద్దాము. ఈ కవిత టైటిల్ నేమ్ వచ్చి నిర్లక్ష్యం. పిల్లా పాపలతో బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగే సగటు మనిషి జీవితానికి, అనారోగ్యపు విషాదానికి ప్రజా వైద్యశాలలే దిక్కైతే, పరుగు పరుగున ప్రాణ భయంతో కుటుంబమంతా ఒక ఊదుటన వైద్యానికై ఉరుకలు తీస్తే, అడుగు అడుగున నిర్లక్ష్యమే నిర్లక్ష్యం తలకెక్కిన ప్రజారోగ్యానికి పాతవేసి ప్రైవేటు ప్రాక్టీసులపై ధ్యాస పెట్టి నమ్ముకున్న రోగి కుటుంబం నడి వీధున పడుతుందని ధ్యాస లేక మరణానికి చేరువనున్న రోగికి కనీస స్వంతన అందించక వైద్య పరీక్షల సమాచారం వైద్యం అందుతున్న వైనం కుటుంబీకులకై తెలియక విలవిలలాడే హృదయాలెన్నో, కాసుల్లేని వైద్యం కనుమరుగై ఖరీదైన వైద్యానికి పరుగులై అట్ట అడుగు బతుకులని వైద్యం అందక నిర్లక్ష్యపు నీడలో కలిసిపోయి మధ్యతరగతో దిగువ మధ్యతరగతో బడుగు జీవులందరికీ ఇదేం గతో. పేదవాణి ఆరోగ్యం దిగజారిపోతుంటే యమపురికి స్వాగత ద్వారాలవుతున్నా ప్రజా వైద్యశాలల పనితీరుకు జవాబెక్కడ? కాసుల కోసం కార్పొరేట్లు, ఖజానా కోసం నాయకులు అందరూ ఏకమయ్యాక శవాల గుట్టలు పోగయ్యాక విద్యా వైద్యం అతి ఖరీదయ్యాక సగటు మనిషి సహనం చచ్చాక చొక్కా పట్టుకు నిలదీసే చైతన్యం రావాలిక ధనిక పేద తారతమ్యాలెరగని వైద్యానికై వైద్య రంగం ప్రభుత్వ పరమై ప్రజారోగ్యము ప్రధాన లక్ష్య సాధనై పోరుబాటులే శరణ్యం కావాలిక వైద్య రంగం ప్రభుత్వ పరమై ప్రజారోగ్యము ప్రధాన లక్ష్య సాధనై పోరుబాటలే శరణ్యం కావాలిక. మనకి ఇది పంపించిన వాళ్ళు గోలి మధు గారు సార్. సో సార్ మనకి మళ్ళీ సెకండ్ లెటర్ పంపించారు. సో టైటిల్ వచ్చి నిర్లక్ష్యం. ఇది మొత్తం వైద్యం గురించి, ధనిక పేద మధ్య తరగతి వాళ్ళ మధ్య తారతమ్యాల గురించి ఉంది సార్. వైద్యం ఎలా అందుతుంది ఏంటి అని, దీనిని మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా విశ్లేషిస్తారు? చాలా మంచి కవిత అమ్మా, మధు గారు చాలా బాగా రాశారు. ఇది ఆయన వైద్యం వరకే పరిమితి ఇచ్చుకున్నారు అనుకుంటున్నాం, కానీ చాలా రంగాలకి ఇది వర్తిస్తుంది. ఎలా అంటే వ్యాపారపరమైనటువంటి ప్రజా సమస్య ఏదైనా సరే అలాగే తయారవుతుంది. వైద్యం అన్నారు, విద్య కూడా అలాంటి చాలా రంగాలు ప్రజల కోసం పనిచేయవలసిన సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు వాటి లక్ష్యం ప్రజల యొక్క శ్రేయస్సును చూడడమే అవుతుంది. కానీ ప్రైవేట్ ప్రభావంగానే లాభార్జనే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. వాళ్ళు సంపాదించడం అయితే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఇవ్వాల. అనేక సినిమాలు కూడా వచ్చాయి, చాలా నవల్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి. వాడి పరాకాష్ఠ దశ అంటే చనిపోయిన పేషెంట్ కూడా వైద్యం పేరుతో కొన్ని లక్షల్ని పిండేసే ప్రయత్నాలు చేయడం, మందు దాంట్లో డూప్లికేట్ మందులు అన్ని రకాల నిర్లక్ష్యపు ధోరణి కనిపిస్తున్నాయి. దాని లక్ష్యం ఏంటంటే లాభం కావాలి వాళ్ళకి. కాబట్టి వైద్యమే కాదు, విద్య అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ రంగంలో అయినా ఉంది. అప్పుడు వ్యాపారం కూడా ఒక రకంగా వ్యాపారం ఒక దగ్గర కొని తన ఖర్చులు కొంత లాభం వేసుకొని ఇంకో దగ్గర అమ్మడం వరకు వ్యాపారాన్ని కూడా మనం విమర్శించక్కర్లే. దాంట్లో మళ్ళీ కల్తీరు, అసలు దాంట్లో అసలైన విషయం లేకుండానే కాఫీ పౌడర్ టీ పౌడర్ అంటే దాంట్లో దొండదట, వేరే కల్తీ కంప్లీట్ గా నా రంగు ఏదో ఉంటుంది అంతే. అంత దారుణంగా ఏది దీనికి కారణం అంటే ఒక సూత్రం చెప్తారమ్మా, పునాది ఏదైతే దాని ఉపరితల లక్షణం కూడా అదే వస్తుంది. ఎలాంటి పునాది గల వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఆ లక్షణాలే బయట కనిపిస్తున్నాయి, విద్యలో కానీ వైద్యంలో కానీ ఇంకో దాంట్లో కానీ. అది ఆ పునాది మారాలి,
ఆ ప్రయత్నంగా మనం వెళ్ళనంత కాలం ఇలాగ పైపైన పోరాటం చేసినా ఒకటి కాకపోతే ఇంకొకటి మారతాయి ఆ సంస్థ అది ఆధిపత్యం వాళ్ళు ఇలాగ చేస్తారు ఉదాహరణకి ఒక కంపెనీ ఉంటున్నా దాంట్లో 50 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఆఫీస్ కి తీసుకెళ్ళడానికి 50 సీట్లు ఉన్నాయి ఉంటే కరెక్ట్ గా వచ్చింది 50 మంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు రాగానే చాలా ప్రశాంతంగా ఎక్కుతారు ఎందుకు వీళ్ళందరికీ సరిపడా సీట్లు ఉన్నాయి అది పునాది కాబట్టి ఎవరు కూడా ఒకళ్ళొకళ్ళు తోచుకోరు ఒకళ్ళొకళ్ళు వెనక్కి లాక్కోరు కదా అదే ఒక ప్రైవేట్ బస్ ఏదో ఉంది ఒక పాతిక సీట్లే ఉంటాయి వీళ్ళు 100 మంది ఉంటారు అనుకోండి అప్పుడు వీళ్ళ ఆలోచన ద్వారా ఎలా ఉంటుంది ఒకళ్ళొకళ్ళు లాగేసుకోవడమే తోసుకోవడం విపరీతంగా అంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళ ఆలోచన మారింది ఒక బస్సు వచ్చినప్పుడు పరిస్థితి బాగుంది చాలా మీరెక్కడంటే మీరెక్కడి అద్భుతమైన గౌరవాలు కూడా కనిపిస్తాయి ఎందుకంటే దేర్ సీట్స్ ఆర్ సెక్యూర్డ్ 50 మెంబర్స్ ఉన్నారు 50 సీట్స్ ఉన్నాయి అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఏ లంచగొండితనం కానీ ఇలాంటి ధోరణి ఏమీ కనిపించవు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే అవసరాలు ఎక్కువగా ఉండి దానికి అనుగుణంగా పరిస్థితులు లేకపోయినప్పుడు ఈ ధోరణులు వస్తాయి అనేది ఒక 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 థియరీ తర్వాత మంచి చెప్పారు చాలా బాగా చెప్పారు సమస్య ఏమిటి దీనికి ప్రైవేటైజేషన్ ఒక కారణం అమ్మా ఇప్పుడు కూడా మనం చూస్తాం అనేక కంపెనీలు కాదు ఎన్నో రంగాలు ప్రైవేట్ పరం అయిపోతున్నాయి ఇవాళ విశాఖ ఉక్కు మీద ఆ నీళ్ళు నీడ పడుతుంది అనేక పోర్ట్లు ప్రైవేటైజేషన్ అయిపోతాయి రైల్వేస్ ప్రైవేటైజేషన్ అవుతాయి ఎయిర్లైన్స్ ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అవ్వగానే ఒకటే లక్ష్యం వాటికి లాభం కావాలి ప్రజా సదుపాయాలు అవి ఎంతవరకు అంటే అంతవరకు కుదించి తనకి మిగులు ఎక్కువ చూసుకోవడం అన్నది ప్రైవేట్ యొక్క ధోరణి దాన్ని ఎదుర్కోకుండా వీటిని ఫీజులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళని గొడవ చేయడం ఇక్కడ ఈ హాస్పిటల్లో చాలా దారుణంగా ఉన్న గొడవ చేయడం తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది కానీ సమగ్రమైన పరిష్కారం కావాలంటే ఆయన చెప్పాడు లాస్ట్లో చెప్పాడు చొక్కా పెట్టుకుని నిలబెట్టడం అంటే ఆ వ్యక్తుల్ని కాదు వ్యవస్థ మార్పుకి చొక్కా పెట్టుకోవాలి అందరూ విద్య వైద్యం అతి ఖరీదయ్యాక సగటు మనిషి సహనం చచ్చాక చొక్కా పట్టుకు నిలదీసే చైతన్యం రావాలిక ఆ చైతన్యం దేని మీద రావాలి పునాది మార్పు అంటే విప్లవాత్మకమైన మార్పు రావాలి అంతేగాని దాని యొక్క లక్షణాలు ఉంటాయి పైపైన అది మార్చడం మీద పోరాటం చేస్తాం కానీ అది సమగ్రమైన పరిష్కారం కాదు చెట్టు మొదల్లో ఒక ఒక తెగులు ఏదో వచ్చింది దాని లక్షణాలు ఏమిటంటే ఆకులు ఏదో మారతాయి అనుకున్నాం ఆకుల మీద మచ్చలు ఏర్పడతాయి మీరు ఎంత మందు కొట్టి మచ్చలను పోగొట్టినా కానీ అది పోదు ఎందుకంటే అన్లెస్ అంటే ఇది మొదల్లో ఉన్న అసలైన కారణాన్ని మనం చూసి గుర్తించి అది దాన్ని తీయకుండా దాని లక్షణాలైనటువంటి ఆకుల మీద మచ్చల మీద మీరు చేసే పోరాటం అది సరైన పరిష్కారాన్ని ఇవ్వదు సరైన రిజల్ట్స్ ఇవ్వదు అదే సూత్రం అన్ని చూడలేరమ్మా ఎందుకని ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఇలా హాస్పిటల్ అందరికీ అందుబాటులో ఉన్న హాస్పిటల్ కేవలం వాటికి లాభాన్ని ఆర్జించి పెట్టే వ్యవహారంగానే నడుస్తుందంటే ఇదే కారణం ఆస్తి ప్రధానంగా ఉండే వ్యవస్థ యొక్క లక్షణాలే ఇవన్నీ కాబట్టి పోరాటం చేయాల్సింది ఈ మూలాల మీద ఈ పునాదమే చేయాలి అప్పుడు ఆ ఉపరితల లక్షణాలు ఆటోమేటిక్గా మారిపోతాయి అనేది ఆ కవిత చాలా బాగా రాశాడు ఆయన పరిష్కార మార్గం కూడా చూపించారు ఇంకా ఇదే శ్రీశ్రీ దీంట్లో చెప్తారు నిరపరాధులై దూరదృష్టించే చెరసాలలో చిక్కేవాళ్ళు లోహ రాక్షసుల పద ఘట్టరచే కొన ప్రాణంతో కరలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమ నిష్ఫలమై జను నిష్ఠురమై నూతిని గోతిని వెతికేవాళ్ళు అనేకులు ఇంకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపించాలో అంటాడు శ్రీశ్రీ అందరూ ఒకటపారి ఇప్పుడు అతనికి సంబంధించింది అది నాకు సంబంధం లేదులే అతను ఏదో ప్రైవేటోడు దోచుకున్నాడు సరే కానీ అని ఒక నిర్లిప్త ధోరణి ఇతరకు ఉంటే అది అందరూ అనే ఐక్యం అవరు పోరాటానికి కావలసిన ఒక సమీకరణ శక్తిని మనం సంతరించుకోలేము
కాబట్టి అందరూ అనేకులు ఇంకా అభాగ్యులంత అనాథులంత అశాంతులంత ఎంత గొప్పగా చెప్పేటండి అందరూ ఒకటవాలి అందరూ ఒకటై ఈ పైపై లక్షణాల మీద కాకుండా ఆ పునాది మీద సమగ్ర ధార్మిక వ్యవస్థ లక్షణాన్ని మార్చే దిశగా వీళ్ళు ప్రయత్నం చేసే అప్పుడు దానికి పరిష్కారం వస్తుంది ప్రజలందరికీ అనుకూలంగా ఉండే పద్ధతులు ఇవన్నీ ఉంటాయి ప్రజా ఆరోగ్యం గాని ప్రజా వైద్యశాలలో విద్యాలయాలు అన్నీ కూడా ఉంటాయన్నది మనం మనం చెప్పే సలహా అంతకంటే లేదు సరే మార్గం అది మనం చెప్పే మార్గం అయితే అది ఈలోగా కూడా చిన్న చిన్న పోరాటాలు జరుగుతాయి దాని వీళ్ళ అందరూ ఎప్పుడైనా వైద్యాలయాలు ప్రభుత్వ రంగంలో ఉండాలి ప్రైవేటైజేషన్ వద్దు అనే ఉద్యమాల్లో మనం ఎంతమంది పాల్గొన్నాం చెప్పండి పాల్గొనలేదు ఎందుకంటే దాని అంతిమ లక్ష్యం ఇలా ఉంటుంది పరాకాష్ఠ దశ ఇలా ఉంటుంది కాబట్టి ముందులోనే దాన్ని గమనించి అందరూ వాటి మీద పోరాటం చేయాలి ఆ ఉద్యమాలు అప్పుడు పోరాటం చేయరు వీడు ఆ ఏంటి ఇక్కడ పని లేకుండా జెండాలు పట్టుకు తిరుగుతారంటారు నిర్లిప్త ధోరణి కానీ దాని పరాకాష్ఠ దశ మనకు ఎదురైనప్పుడు తెలుసు ఇక మన ప్రజా వైద్యశాలు ఉండవు ప్రభుత్వ రంగంలో వైద్యాలు దొరకవు వెళ్ళాలంటే కంపల్సరీగా కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాలి ఎందుకు అంటే మరి ప్రజా చైతన్యంతో ప్రభుత్వ వైద్య రంగంలో మంచి ప్రభుత్వ రంగంలో ఇవన్నీ ఉండాలనే కోరిక మంచిది కానీ ఆ ప్రభుత్వం ఎలాంటిది ప్రభుత్వమే కొన్ని కొన్ని సంస్థల్ని ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థల్ని వాళ్ళ దయాదులకి కట్టబెడితే ప్రభుత్వం వచ్చింది అనుకోండి అప్పుడు అలాంటి ప్రభుత్వ రంగంలో ఉన్నా మనకు లాభం లేదు ఆ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం అనుకు ఉండాలి అప్పుడు ఇవన్నీ ప్రభుత్వ రంగంలో పనిచేయాలి ఇది దాని పరిష్కారం సరైన పరిష్కారం ఏంటంటే ప్రైవేటైజేషన్ వద్దు అసలు ఎక్కడ ఉండకూడదు రే పోస్టల్ ఇవన్నీ ఎలా పనిచేసే ఉన్నటి వరకు టెలిఫోన్స్ ఇవన్నీ కూడా అలాగే అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే వాళ్ళ కార్మికులకి భద్రత ఉంటుంది ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ చాలా మంచిగా దొరుకుతుంది ప్రభుత్వ రంగంలో అలాంటి ప్రభుత్వం మళ్ళీ అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం కూడా ప్రజల యొక్క లక్ష్యమే ఉండాలి అప్పుడు ఈ రంగాలన్నీ ప్రభుత్వ రంగంలో ఉంటేనే వీటికి సమగ్రమైన పరిష్కారం అమ్మా అది చెప్పే సలహా బాగుంది కవిత చాలా బాగా రాశారు మధు గారు నిన్న కూడా ఒక కవిత రాసినట్టున్నారు అది ఆ కవిత లక్షణాలు కొంచెం రిధమిక్గా పాటకి ఉండే అవి రాగాలి మీరు కవిత కూడా పాటకి ఒక ఒక లయ దాంట్లో ఆ పదాన్ని అలా ఎమర్చి గలిగితే ఇంకొంచెం చదవడానికి గుర్తు పెట్టుకోవడానికి కూడా బట్టి ఉండి చదివాడు కొన్ని కొన్ని పదాలు చూడండి పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలవరు హేమం పిండగ జగానికంత సౌఖ్యం నిండగా చూడండి ఆ రిధం ఆ రిధమిక్గా రాసే ప్రయత్నం చేస్తే ఇంకొంచెం హృదయానికి అత్తుమనేటట్టుగా ఉంటుంది చదవడానికి అనుకూలంగా ఉంటుంది గుర్తు పెట్టుకోవడానికి కూడా చక్కగా ఇముడుద్ది అనమాట మనకి వెంటనే రెండు సార్లు చదివితే ఆ పదాలు అలా వచ్చేస్తాయి మధ్య మధ్యలో కొంచెం ఒకటి పొడవలైన ఒకటి లేదా ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఉద్దేశం బాగుంది కంటెంట్ బాగుంది చాలా బాగా సార్ పరిష్కారం చూపి పోరాటం అన్నారు అయితే మనం చెప్పేదంటే ఆ పోరాటం దేనికి దానికిగా కాకుండా వీటన్నిటికీ మూలమైనటువంటి ఈ వ్యవస్థ మార్పు కోసం జరిగితే అన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయి ఒక నదికి గండి పడిందమ్మా తర్వాత దాని లక్షణాలు ఏంటి ఆ నీరంతా ఊళ్ళోకి వచ్చి అందరూ ఇళ్ల ముందు ఉండి రకరకాలు చేస్తుంటే వీళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు అందరూ రండి ఈ నీటిని తోడేద్దాం అంటే ఎంత తోడతారు దాన్ని అందరూ రండి అందరికి సిమెంట్ పాప అందరికి మట్టి నానిపోతుంది సిమెంట్ ఇద్దాం ఇలాంటి సంస్కరణ అంటారు వీటిని పాప అయ్యో పాప ఎంత కష్టపడుతున్నాడు అనిపించుకోవచ్చు కానీ అది సరైన పరిష్కారమా అంటే అప్పుడు కాదు అది తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది కలగకుండా చేస్తుంది కానీ సరైన పరిష్కారం ఏంటి ఈ అన్నిటికీ మూల కారణమైన ఆ నదికి పడ్డ గండి ఆ కాలువకు పడ్డ గండిని పూర్తి చేస్తే ఈ సేవలన్నీ చేయక్కర్లా ఇప్పుడు ఎక్కడుందంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళకి ఏదో కమ్మళ్ళు పెంచాం ఏదో ఫుడ్ పెట్టాం అన్నదానం చేస్తున్నాం ఇవన్నీ ఈ వ్యవస్థ లక్షణాలు ఇవి ఆ వ్యవస్థ మారితే అందరికి సమగ్రమైన అవకాశాలు జీవించే హక్కులు జీవించే అవకాశాలు ఉంటే ఎవరు ఎవరికి సహాయం చేయక్కలేని వ్యవస్థ వస్తుంది అన్నమాట కాబట్టి ఈ పోరాటాలు చూస్తూనే
అసలైన ఆ వ్యవస్థ మార్పుకు సంబంధించిన పోరాటం చేయగలిగినప్పుడు ఇవన్నీ మరి ప్రజలకు అనుకూలమైన వ్యవస్థ వస్తుంది అదే మనం చెప్పగలిగేది చూసారు కదండి ఈ కవితలో అర్థం ఏంటి అంటే ఈ కవితల అర్థం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి పోరాటం చేయగల సత్తం ఇలా రావాలి ప్రజా వైద్యం మీకు అందాలి అని అంటే కదా సార్ सुखपड़े वर्ग अटे प्रति वाड़ी लेबर की डबुल मंच वैद्य चुनाव बहुत अद्भुत एसी हॉटल हॉटल रूमस फेसिलिटीज अभी अंदर प्रजापरम अंदर तो मामूल काबटे वावाल वील की व्यतिरेक व्यवस्था इलागे उकने वर्ग उ सामज కాకపోతే 195 మంది ఈ వ్యవస్థ ఇలాగే ఉండడం మూలంగా కష్టపడే వాళ్ళు నష్టపడే వాళ్ళు బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆ సమస్యను అర్థం చేసుకొని ఒక్కటైనప్పుడు విజయం సాధిస్తారు వాళ్ళు మెజారిటీ వాళ్ళది కదా కాదు తెలియట్లేదు వాళ్ళకి ఇలాగే ఉంటుందేమో మన కర్మ ఇలాగే కాలిందేమో మళ్ళీ వచ్చే జన్మలో పెట్టి పుట్టాలి ఇలాంటి ధోరణిలో ఉన్నారు కానీ అందరూ ఒకటయ్యి దీనికి కారణమైన పునాది మీద ఆ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయగలిగినప్పుడు అప్పుడు వాళ్ళకి అనుకూలమైన వ్యవస్థ వస్తుంది మనం లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్ కి అయితే ఇక్కడ ఏందంటే మనం కామెంట్ లో అడగమన్న ఆన్సర్ చేయమన్నాం సార్ ఆడియన్స్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు వాట్సాప్ లో ఆన్సర్స్ పంపిస్తున్నారు కామెంట్ ద్వారా కాకుండా దాంట్లో పెట్టాలి వాట్సాప్ లో పెట్టారా మన కాంటాక్ట్ నెంబర్ కి వచ్చే కొన్ని ఆన్సర్స్ వెరీ గుడ్ దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి దాంట్లో ఒక విన్నర్ ని అయితే మనం సెలెక్ట్ చేయబోతున్నాం వెరీ గుడ్ विनर मन करेक्ट आंसर पंपिंचिंदि नरेंद्र अदि अब्बाई हैदराबाद नुंचि मन आंसर चेशारु सर वेरी गुड नरेंद्र फ्रम हैदराबाद देशम अंटे मट्टि कादु देशम अंटे मनुषुलोय मतमुलन्नी मासिपोवुनु ज्ञानमोक्कटि निलिचि वेलुगुनु రాసిన రచయిత ఎవరు అద్భుతమైన వాక్యాలు ఇవన్నీ అందరూ వంద మాకు దేశభక్తి ఉందని అంటుంటారు అలాగా ఒట్టి మాట చెప్పడం కాదు దేశం కోసం ఏం చేసావు ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపమంటాడు అతను అలాగే ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడునని జల్దుకొని కళలెల్లా నేర్చుకు దేశ సరుకులు నింపబోయే అనే సందేశాత్మకమైన ఒక గేయం అది చాలా మంది తెలిసే ఉంటుంది కానీ తెలిసినా పర్వాలేదు అది రాసిన రచయిత పేరు ఏమిటి అది ఈ వారం మనం అడిగే ప్రశ్న ఈ వారం ఈ ఎపిసోడ్ లో క్వశ్చన్ ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ ఈ కవిత రాసిన రచయిత పేరేంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ లో గానీ లేదా మీరు ఎట్లా వాట్సాప్ నెంబర్ కే పంపిస్తున్నారు కానీ వాట్సాప్ కూడా పంపించచ్చు సో మా వాట్సాప్ నెంబర్ 9642017337 की పంపించేసేయండి నెక్స్ట్ మనకు లెటర్ ఉంది సో ఈ లెటర్ వచ్చేసరికి మనకు శ్రీకాకుళం నుంచి వచ్చింది ఓకే ఇప్పుడు లెటర్ చదువుతున్నాను సార్ నా పేరు వాసుదేవ్ నేను శ్రీకాకుళం నుంచి పంపుతున్నాను నేను ప్రేమిస్తున్న అమ్మాయి పేరు పద్మావతి మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం నేను తనని మా కాలేజీ రోజుల నుండి లవ్ చేయడం స్టార్ట్ చేశా ఒక రోజు ధైర్యం చేసి మా లవ్ స్టోరీ సారీ ఒక రోజు ధైర్యం చేసి నా లవ్ గురించి తనికి చెప్పాను తనికి కూడా నేనంటే ఇష్టం అని అర్థమైంది నేను చెప్పగానే తను ఓకే చెప్పేసింది అలా అలా సాగిపోతున్న మా లవ్ స్టోరీ గురించి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోయింది తనని ఇంట్లో నుంచి బయటకు పంపించడం కాలేజీకి పంపించడం మానిపించేశారు లవ్ స్టోరీ తెలుసే కానీ మానిపించేశారు అన్నమాట నాకు ఏం చేయాలో అర్థం కాలేదు తన ఫ్రెండ్ ని వాళ్ళ ఇంటికి పంపించాను అలా వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి చెప్పి బయటికి తీసుకొని వచ్చింది తను బయటికి రాగానే తనని తీసుకొని నేను ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసా బయటకు వచ్చిన అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ ఇతను పంపించిన ఆవిడ కూడా లేడీయే ఆ లేడీయే అంటే అమ్మాయి ఫ్రెండ్ ఫ్రెండ్ ఓకే
ఇక్కడ మా ఫ్రెండ్ హెల్ప్ చేయడంతో ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాం. మంచి జాబ్, మంచి పొజిషన్ లో ఉన్నాం. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. తనకి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడాలని ఉంది. తను రోజు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. అత్తయ్య, మామయ్య, మేం చేసింది తప్పే కాదనటం లేదు, కానీ ఇప్పుడు తనకు మీ అవసరం ఎంతో ఉంది. ప్లీజ్, మీరు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ మీ అమ్మాయితో అయినా మాట్లాడండి. మీ కాల్ కోసం మేమిద్దరం ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడితే మీ అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది. తను సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. మీ షో చూసి అయినా మా ఇద్దరి బాధను మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా బాధ అర్థం చేసుకుని మాకు కాల్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు వాసుదేవ్, శ్రీకాకుళం. ఇది కూడా ప్రేమ వివాహానికి సంబంధించిన లెటర్, లాస్ట్ వీక్ లాగే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయమ్మా. వీళ్ళు ఆ ప్రేమించుకునే దశలో ఆ వ్యక్తులకి కుటుంబ సభ్యులతో ఉన్న అటాచ్మెంట్ ని కొంచెం అశ్రద్ధ చేస్తున్నారేమో అనిపిస్తుంది చాలా విషయాల్లో. ఎందుకంటే తల్లిదండ్రులు పాయింట్ ఆఫ్ వ్యూలో కడతాం. తల్లిదండ్రులు ఎంత అపూర్వంగా ఆ పిల్లని పెంచి పెద్ద చేసి తన భవిష్యత్తు జీవితానికి సంబంధించిన అన్ని ఏం చేయగలుగుతారో అవన్నీ చేస్తారు. అసలు ఉందో లేదో ఆ ఫీజు కట్టే టైంకి కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళడం, జాగ్రత్తగా తీసుకురావడం, ఏమైపోతుందో ఆ తపన, ఆ ఫీలింగ్కి ఈవిడ కట్టిన విలువ ఏది? ప్రేమించాడు, ఓకే, కానీ నా మీద ఇంత ప్రేమని వరకు చూస్తున్నారు కదా, ప్రేమ చూపిస్తున్నారు కదా, ఆ పేరు చూపిస్తున్నారు కదా, వాళ్ళకి మరి ఇది ఎంత బాధ కలుగుతుంది. నమ్మించాలి, కన్విన్స్ చేయండి. ఒక ఏజ్ వచ్చాక ఇలాంటి భావాలు కలుగుతాయన్నది కూడా తల్లిదండ్రులకు అవగాహన ఉంటుంది. ఈ అప్పుడు ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ రాని ఏజ్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయం కంటే చాలా మెచ్యూరిటీతో తీసుకున్న నిర్ణయాల్లో ఉంటారు తల్లిదండ్రులు. అంటే వీళ్ళు భవిష్యత్తును అంత కేర్ఫుల్గా చూస్తారు. ఫలానా వాళ్ళు పెళ్లి చేస్తే జీవితంలో ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఆవిడ ఎలా ఉన్నారు, ఎలాంటి స్వభావం కలవాళ్ళు, అసలు మనకి కలుస్తుందా లేదా, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు వాళ్ళు. దానికి మీరు ఇస్తున్న విలువ ఏమిటి అన్నది ప్రధానమైనది. అక్కడ వచ్చేస్తుంది గొడవ. ఇప్పుడు ఇప్పుడు ఎంత బాధపడుతుంది, ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి నాతో మాట్లాడద్దు, మీ అమ్మాయితో మాట్లాడండి, ఏమిటి అంతా? అది మానవ సంబంధంలో ఉన్న ఇది. అది మరి తల్లిదండ్రులకు ఒకప్పుడు ఉన్నదానికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏమిటి, మీరు ఇచ్చిన విలువ ఏమిటి? అది సరే, అది ఒక భాగం. అక్కడ వీళ్ళదే మనకు లోపాన్ని చూపించగలుగుతాం. ప్రేమ కావాలి సార్, మంచి స్నేహం, జీవితాంతం కలిసి ఉండే ఒక మంచి బంధుత్వం ఉండాలి, కరెక్టే. కానీ అంత ఎట్ ది కాస్ట్ ఆఫ్ పేరెంట్స్ ఎఫెక్షన్ యూ షుడ్ నాట్ డూ దట్ అనేది మా అభిప్రాయం. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఒక్కసారి మీరు అలా వెళ్ళిపోతే వాళ్ళకు వాళ్ళు ఊహించిన ఆ సౌధాలన్నీ కుప్పకూడిపోతే ఎవరు తీరుస్తారు ఆ బాధని? ఆ సమాజంలో ఎంత గౌరవంగా అబ్బా చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లంటే, ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఇవన్నీ ఏమైపోతాయి? ఇక తలెత్తుకునే పరిస్థితి తీసుకురాకూడదు కదా. అక్కడ మాత్రం వీడిని ఒక ఒక వ్యక్తిని ఎంచుకునే ఒక అవగాహన ఉంది కదా, దాంతోనే తల్లిదండ్రుల్ని ఒప్పించే బాధ్యత కూడా ఎందుకు తీసుకోవట్లేదు వీళ్ళు? మరి అంత అబ్బాయి ఆ పిల్లలకి ఏం తెలుసు, ఆ పిల్లలకి ఏం తెలిసినప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు సెలెక్ట్ చేసేసుకుంది? పైగా దీనికి ఉత్తరాలనమ్మా ఎందుకు వద్దంటున్నారన్న విషయాలు రాయట్లే. కులపరమైన వ్యత్యాసమా, ఉన్నత కులం, అదైతే మనం వాళ్ళని తప్పట్టచ్చు. ఇంకా వాడు కూడా మంచి అవగాహనతో బ్రాడ్గా ఉండాలి. కులాలు ఏమిటి, వాడిద్దరు మనస్తత్వాలు కలవాలి అనే ఉద్దేశంతో ఉండాలి. మన వాళ్ళు ఒక మాట అనేవాడు అది రాయట్లే. మరి అది రాయకుండా ఎందుకు అంత వ్యతిరేకించేస్తారు? అది కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. ఓకే, తర్వాత ఇప్పుడు సరే చాలా అంత విశాలంగా తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళు శ్రేయస్సే కోరేవాళ్ళుగా ఉంటారు కాబట్టి దీన్ని వాళ్ళు క్షమించి కొంచెం అర్థం చేసుకునే పరిస్థితిలో రావాలి. ఎప్పటికైనా అంత శాస్త్రం అంత శత్రుత్వం కాదు కదా, తప్పు చేసింది గ్యారంటీ. కానీ ఇప్పుడు రిపెంట్ అవుతున్నారు. రిపెంటెన్స్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ అనేది మంచి సామెత ఉంది. ఎప్పుడైనా దాని తప్పు తెలుసుకోవడం అన్నది, అది తెలుసుకున్నారు వాళ్ళు ఆ క్షణికావేశంలోనూ. ఎందుకంటే ప్రాధాన్యతలు మారే అప్పుడు
ఎందుకంటే ఈ కుర్రాడు బండి ఇలాగని నడు బండి ఇలాంటి దొరకడం ఏదో సంబంధం మా ఇద్దరికి భావాలు కలిసాయను మొత్తానికి చెప్పే ఇది తీసుకోకుండా నిర్ణయం తీసేసుకున్నాను అది తప్పు అయినా సరే ఇంకా మరి విశాల దృక్పథంతో వాడిని దగ్గర తీర్చుకోవడం అనేది ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది ప్రెగ్నెంట్ కూడా కాబట్టి ఇప్పుడు చాలా వీళ్ళ సానుభూతి ప్రేమ ఇంకా ఎక్కువ కోరుకొని కావలసిన దశ కాబట్టి మరి మాట లేకుండా చెప్పగలగాలి ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు వెళ్ళి మేము తప్పు చేసాం అలా అయిపోయింది అనుకోకుండా లేకపోతే చెబుదాం అనుకున్నాం చెప్పలేకపోయాం అప్పుడు మీరు చాలా తీవ్రమైన దీంట్లో ఉన్నారు అలాంటివి నిజంగా ఏం జరిగా అవే ఏదో మసిపూసి మారేడుకాయ చేయడం కాకుండా ఎందుకు చెప్పలేకపోయారు చెప్పి మీరు వద్దంటే మా వాడు తెలిసి చాలా విపరీతమైన ధోరణి వచ్చేసి అసలు ఎప్పుడు మీరు కలుసుకునే అవకాశమే లేదనుకున్నాం అది పరిస్థితి అయి ఉంటే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కొంచెం క్షమాపణ లాంటిదో చెప్పి ఒకటి అయ్యే మార్గం ఇద్దరూ చేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం అవుతుందని అంటే భవిష్యత్తులో కూడా చాలామంది తల్లిదండ్రులు ఎందుకు కాదంటున్నారు వాళ్ళ ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి కదా మీ శ్రేయస్సు కావాలని అనుకుంటున్నారు కదా అలాంటిది మీరు విభేదిస్తున్నారంటే ఏమిటి కారణం అది పర్వాలేదు డాడీ పర్వాలేదు ఓ తల్లిదండ్రులారా అని చెప్పే చొరవ చేయకుండా ఆ ప్రయత్నం చేయకుండా ఒక్కసారి తెగదింపులు చేసుకుని వెళ్ళిపోవడం అన్నది అది జీవితాంతం కూడా అలాగే ఉండిపోయే సమస్య అవుతుంది వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంది వీడు కొంతకాలం ఇదిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు చూడండి ప్రెగ్నెంట్ అయ్యేటప్పటికి వాళ్ళు గుర్తొచ్చారు మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ కాకపోయినా సరే కొన్నాళ్ళు అయ్యాక అది అద్భుతమైన ప్రేమమ్మ ఆ తల్లిదండ్రులు ఇచ్చే అనురాగాన్ని దూరం అవడం అనేది చాలా నష్టం కూడా అది సరే ఇదైతే తాత్కాలికంగా ఉంటుంది మంచిది దీన్ని కాదాం ఈ బంధాన్ని కాదన భార్యాభర్త బంధం మంచిదే దానికి ది కాస్ట్ ఆఫ్ పేరెంట్స్లో చేయకూడదు అది మన సలహా అయితే అది వాళ్ళని కన్విన్స్ చేసి చేసుకుంటే మంచిది అక్కడ విపరీతమైన కృషి విపరీతమైన ఆ టాలెంట్ అప్పుడు చూపించగలగాలి వాడు అది చేసుకుంటాం మేము దీనివల్ల మీరు మీరు భయపడుతున్నవి ఏమి జరగవు దానికి కొన్ని కానీ మాటలతో కొన్ని కొన్ని పరిష్కారం అవుతాయి చర్చించుకోవాలి అభిప్రాయాలు మార్చుకోగలగాలి కన్విన్స్ చేయాలి తప్పితే ఇలాగ కొట్టొచ్చినట్టుగా ఇరిచేసి విడిపోయాక మళ్ళీ ఎంత కష్టం అవుతుంది చూడండి మళ్ళీ మనసులో విడిపోయాక కొంతమందికి చాలా వాళ్ళకి ఆవేశాలు వచ్చేస్తాయి పంతాలు వచ్చేస్తాయి ఇక జీవితంలో నేను చూస్తాను కదా డైలాగు మీ ముఖం చూడబట్టే అంతే అయిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సామరస్యంగా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేట్టుగా చేసి జీవితాంతం కలిసి ఉండే మనిషిని వ్యక్తిని ఎన్నుకోవడం అనేది మంచిదే కుర్రాడు అమ్మాయిని కానీ అమ్మాయి కుర్రాడిని కానీ అది మంచిదే దానికి కావలసిన వాతావరణాన్ని కూడా వీళ్ళు సృష్టించుకోవాలి అది విడిపోయి గుళ్ళు పెళ్లి చేసుకోవడం లేకపోతే ఎక్కడికో పెళ్లి చేసుకోవడం అది ఒక సమస్య కాకపోవచ్చు కానీ దానికంటే మించింది కన్విన్స్ చేయండి కన్విన్స్ చేయండి మేము చక్కగా బతుకుతాం మంచి హామీ ఇవ్వండి అది తర్వాత చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా మనం ఇంతమందికి మాట ఇచ్చాం అని ఇది కూడా ఉంటుంది వాళ్ళు పట్టుదారు కాబట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం మంచిది పిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దలు మరి వాళ్ళు ఆశించిన భవిష్యత్తు ఉండదు అని భయపడడం సహజం ఇంకా అంతకంటే మీరేం జీవితాన్ని ఇద్దాం అని అనుకున్నారేమో అది అప్పుడు వాళ్ళకి స్థిరంగా ఉంటుంది నాకు తెలిసి పేరెంట్స్కి కొంచెం స్థిరమైన ఆలోచన ఉంటుంది ఒకప్పుడు మాత్రం మనం హర్షించాం కులాలు పేరు చెప్పి కాదను ఇంకోటను మనం తక్కువ అయిపోతాం అది దాన్ని మనం హర్షించాం కానీ ఈ ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి పేరెంట్స్కి మంచి అవకాశమే ఉంటుంది మంచి అవగాహన ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి బాబు ముందు కొంచెం తనతో ఫ్రెండ్లీ రిలేషన్ కూడా మెయింటైన్ చేయరు కొంతమంది ఏమిటో ఫాదర్ అంటే భయపడిపోవడం తండ్రి పేరెంట్స్ ఫ్రెండ్లీగా ట్రీట్ చేయండి పిల్లల్ని ఫ్రెండ్లీ ఓ మరీ క్రమశిక్షణ పేరుతో వాళ్ళని రాసి రంపాన పెట్టకుండా చెప్పండి ఏ పని చేయడం మూలంగా ఎలాంటి ప్రమాదం వస్తుందో మాట్లాడుకోవడం ఆ చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఇంత విరుద్ధమైన అభిప్రాయ భేదాలు రావు చక్కగా మాట్లాడుకోవడం తల్లితో యాజ్ ఎ ఫ్రెండ్ కూతురు అది ఆ బంధాలు బలపడాలి ఇంకా చక్కటి వాతావరణం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అర్థమైపోతుంది క్లియర్గా అప్పటికప్పుడే దాన్ని ఎందుకు మంచిది కాదు ఇది ఎందుకు మంచిది
అని చెప్పగలిగినప్పుడు ఇంత సడన్ డిసిషన్ తీసుకునే అవకాశాలు రావు పిల్లలకి అది కాబట్టి మంచి సంబంధాలు ఉండాలి కుటుంబ సంబంధాలు మంచిగా ఉండాలి ఆప్యాయతలు అనురాగాలు ప్రేమతో ఉండాలి ఏ సంబంధమైన దాని అర్థం చేసుకొని ఈ పాప గాని ఆ బాబు గాని నిర్ణయం తీసుకోవాలి ఆ అమ్మాయికే కాదు అతని తల్లిదండ్రులు కూడా అతని మీద ఏదో కోరికలు ఉంటాయి అది అర్థం చేసుకోవడం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు రాకుండా చేసుకోగలుగుతారు ఇప్పుడు మొత్తానికి ఈ పేరెంట్స్ అంటే అబ్బాయి పేరెంట్స్ కానీ అమ్మాయి పేరెంట్స్ కానీ ఈ లెటర్ లో వాళ్ళ పెయిన్ అయితే మనకు చెప్పారు కదా సార్ మొత్తానికి పేరెంట్స్ కి మీరేం సందేశం ఇస్తారు సార్ ఆ సానుభూతి ఆ విషయాల దృక్పథం ఆ ప్రేమ అనురాగాలు వాళ్ళకి ఇంకా ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి పొందే ప్రయత్నం చేయాలి వాళ్ళని క్షమించగలగాలి ఎందుకైతే వాళ్ళు వద్దని చెప్పారో ఆ విషయం కూడా ఈ పాటకు వాళ్ళకి అర్థమై ఉంటుంది పిల్లలకి అది క్లియర్గా చెప్పి అలాంటి ప్రమాదాన్ని చూసి భయపడే మేము వద్దన్నాం కానీ మీరంటే ద్వేషం కాదు అని చెప్తారు ఎందుకంటే మాకు కావాల్సిన వాడు ఎవరున్నారు అని కాబట్టి వాళ్ళు కాస్త ఒక మెట్టు దిగి వీడిద్దరిని కలయిక కోసం ప్రయత్నం చేయడం సరైన పరిష్కారం అది చూసారు కాదండి సో మీ పిల్లలు మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్ తో ఉంది ఆ అమ్మాయి కూడా మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది కాబట్టి మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికి మీరు కాల్ చేయడము లేదా వాళ్ళిద్దరి దగ్గరికి మీరు వెళ్ళడము లేదా వాళ్ళిద్దరిని మీ దగ్గరికి పిలిపించుకొని కొంచెం వాళ్ళతో ఏమంటారు ప్రేమ అనురాగాలు చూపించాల్సిందిగా మా షో ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్ కూడా అదే చెప్పారు కాబట్టి సో ఈ షో ద్వారా అయినా మీరు మీ పిల్లలకి కాల్ చేసి మాట్లాడతారని మేము కూడా కోరుకుంటున్నాము సో వాసుదేవ్ గారు అండ్ పద్మావతి గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు ప్రెగ్నెంట్ కాబట్టి సో మీ పేరెంట్స్ ఖచ్చితంగా మా షో చూసి మీకు కాల్ చేస్తారని మేము కోరుకుంటున్నాం కాల్ చేసి మీరు మళ్ళీ తిరిగి మాకు లెటర్ రాయడమో లేదా మాకు కాల్ చేసి చెప్పడమో జరగాలి సో చూద్దాం మరి ఏమవుతుందో మీరే మాకు రిటర్న్ ఆన్సర్ చేయాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము సో సార్ ఇది మన ఈరోజు లెటర్ అండ్ కవిత మంచి కవిత ఈ లెటర్ కూడా గతంలో వచ్చిన ప్రేమకు సంబంధించిన ప్రేమ వివాహానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఏంటంటే ఇంత ముందు విలేజ్ లోనే ఉండడం తల్లిదండ్రుల మాటనే ఉండడం వాడు ఏం చెప్తుంది ఉండడం ఆ రిలేషన్ ఒకరికొకరు తెలిసేది మా పేరెంట్స్ నాకు తెలిసి సంబంధాలు చూస్తారంట అనుకునే దూరంలో ఉండే కంటే వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు బయటికి ఆ ఎక్స్ప్లోర్ ఏంటంటే అందరూ పెళ్లి చేసుకునే ఆ వయసు వాడు దగ్గర దగ్గర అవడం ఆడ మగ దగ్గర అవడం ఆ సెలక్షన్ వీడే చేసుకునే అవకాశాలు పెరగడం దాంతో ఇవి ఎక్కువ అవుతున్నాయి చాలా చోట్ల అంగీకరిస్తారు చెప్తున్నారు ఆ తెలివితేటలు ఉన్నాయి ఒక దగ్గర మరి ఆ వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు ఇలాంటి సమస్యలకు దారితీస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అనేది ప్రధానంగా పెట్టుకొని అప్పుడు ఫర్దర్గా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా పెట్టుకుంటే సామరస్యంగా ఉంటుంది ధోరణి అది బాగా చెప్పారు మీ సలహా వాళ్ళు ఒక మెట్టు దిగి కొంచెం వాళ్ళ ప్రేమహస్తాన్ని వాళ్ళకి అందించి ఒకటి అవడం అనేది భవిష్యత్తులో ఇద్దరికి మంచిది వీళ్ళకి వాళ్ళకి కూడా ఓకే చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ సో లాస్ట్ వీక్ మేము అడిగిన క్వశ్చన్ కి మాకు కరెక్ట్ గా ఆన్సర్ మాకు మేము కామెంట్ లో అడిగితే మీరు వాట్సాప్ ద్వారా పంపించి దాంట్లో లక్కీ విన్నర్ గా విజేతగా నిలిచింది అయితే నరేంద్ర గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ సో మీకు తొందరలో గిఫ్ట్ మా తరపు నుంచి వస్తుంది లేదా మీరే గెస్ట్ గా ఇక్కడికి కూడా రావచ్చు సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో సో మీ మదిలో మాటలు కానీ లేదా లెటర్స్ కానీ మాకు పంపించాల్సిన మా వాట్సాప్ నెంబర్ 9642017337 కి మరియు మా జీమెయిల్ ఐడి grtvtelugu@gmail.com కి పంపించేసేయండి సో ప్రతి వారం ఇలా ఒక లెటర్ ఒక కవితతో మీ ముందు మేము వస్తూనే ఉంటాము సరే చూస్తూ ఉండండి జిఆర్టీవీ మీ మదిలో మాట మా నోట మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి సో ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ ఈ కవిత రాసింది ఎవరు సో ఆన్సర్ మీరు కామెంట్లో అయినా పెట్టండి లేదా మా వాట్సాప్కి ఆన్సర్ పంపించండి చూస్తూనే ఉండండి జిఆర్టీవీ మీ మదిలో మాట మా నోట మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే
Hi, I am Pooja, movie heroine. Please like, share and subscribe GRTV. Thank you. This is Sakshi, cine heroine. Like, comment, share and subscribe to GRTV channel.